తెలంగాణలో మళ్లీ కూటమి ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్, వెంకట్, లోక్సభ నామినేషన్ల ప్రక్రియ ఓవైపు జరుగుతున్నాయి, మరోవైపు పొత్తుకు ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం, తెలుగుదేశం పొత్తు కంటే కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు కోసము కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు ఏపీ, తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక ప్రజాకూటమిగా ముందుకు వెళ్లాలని ముందుగానే భావించినప్పటికీ మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ దఫా ఎన్నికల్లో మాత్రము ఇటు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ విడివిడిగానే పోటీ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగానే అటు ఏపీలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేస్తున్న, అదేవిధంగా ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాయి. మొత్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లోక్సభకు సంబంధించినటువంటి 16 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని జాబితాను కూడా ప్రకటించింది. ఒక ఖమ్మం విషయంలో మాత్రం ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూ ఉంది. అయితే అటు తెలుగుదేశం పార్టీ కూడా దాదాపుగా ఏ స్థానంలో కూడా అభ్యర్థిని పోటీకి నిలపలేదు. కానీ ఒక ఖమ్మం విషయంలో మాత్రము ఆలోచనలు చేస్తుంది, అభ్యర్థిని పెట్టాలా వద్దా అని. నా కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నేత చిన్ని చంద్రబాబు నాయుడు కలిశారు, తాను ఖమ్మం నుంచి పోటీలో ఉండాలా లేదా అనేటువంటి విషయం పైన చర్చించారు. సో దీనిపైన మాత్రము కొంత సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది. అయితే మొత్తంగా ఇక ఖమ్మం ఒక్క విషయంలో మాత్రమే సస్పెన్షన్ ఉండగా, మిగతా అన్ని చోట్ల మాత్రము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ పోటీలో ఉండకూడదని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి అన్ని స్థానాల్లో తమకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఏఐసిసి ఇన్ఛార్జ్ ఖుంతియా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణకు ఫోన్ చేసి అభ్యర్థించడం జరిగింది. అయితే పార్టీలో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాము అని చెప్పి ఎల్ రమణ చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే వారి విజ్ఞప్తికి మాత్రం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగానే స్పందించినట్లు మనకు సమాచారం అందుతుంది. సో మొత్తంగా బహిరంగంగా ఒక కూటమి అనేటువంటిది ఉండకపోయినప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్న చోట మాత్రము తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మద్దతు తెలిపేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నరసింహరావు.